ఏపీలో జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య. గతంలో చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాలలపై వివక్ష చూపుతూ కుప్పంలో మాత్రం వర్గీకరణ చేస్తామంటే కుదరదన్నారు. వర్గీకరణపై సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. జిల్లాల వారి వర్గీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కుప్పమూల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ ఏ జిల్లకు ఆ జిల్లా చేస్తానని అనగం వెనక్కి తీసుకోవాలని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. ఏంటంటే ఆ రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు ఇది చెల్లదని తీర్పిచ్చిందని కూడా నీకు గుర్తు. ఆ గుర్తుండి మాలలు చంద్రబాబు నాయుడు ఓడించిన గతి కూడా నీకు గుర్తుంది. అందు గురించనే నీవు ఎస్సీ వర్గీకరణ చేస్తే గాన మేము మొత్తం తిరగవాడి నీకు ఎదురుదాడి కూడా చేయాల్సిన అవసరం ఉంది. మాలలు 70 లక్షల ఉన్న మాలలకు నీవు వర్గీకరణ చేస్తానని నీవు మాట ఇచ్చడం అంటే నారా చంద్రబాబు నాయుడు నీవు అన్న మాట వెనక్కి తీసుకో. వర్గీకరణ కాదు, వర్గీకరణ చేస్తాను వాళ్ళు ఎంతో మంది అయిపోయిండ్రు, నీవు ఇంకా వర్గీకరణ చేస్తాంటే గాన బాగుండదు. చలో విజయవాడ మొత్తం అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసన తెలపాలని పిలుపునిస్తుంది మాలమానాడు. ఆంధ్రప్రదేశ్ మాలమానాడు పెద్ద ఎత్తున నిరసన చేసి శాంతియుతంగా చేయాలి. మాలల్లారా కదిలి రాడ్రి, మనకు వచ్చే ముప్పు నారా చంద్రబాబు నాయుడుతోటే ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్నాలు రేపు 10 గంటల నుండి నిరసనలు తెలుపుతాం. అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసనలు తెలిపి నారా చంద్రబాబు నాయనికి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయని కూడా మేము మనం చేస్తున్నాం.